మర్రి చెట్లు ఎండిపోతున్నా ఆర్ఎండ్బి శాఖ పట్టించుకోవడం లేదు. ఎన్హెచ్ పరిధిలోకి వెళ్ళాయంటూ తప్పించుకుంటున్న ఆఫీసర్లు, మాకేం సంబంధం అంటున్న నేషనల్ హైవే శాఖ. నిజాం కాలం నాటి చెట్లవి, వందల ఏళ్లుగా లక్షల మంది ప్రయాణికులకు నీడనిస్తున్న మహావృక్షాలవి. గత ప్రభుత్వాలు వాటిని బాగానే సంరక్షించేవి, చెదలు పట్టకుండా ఎండిపోకుండా రక్షణ చర్యలు చేపట్టేవి. కానీ ప్రస్తుత సర్కారు పట్టించుకోకపోవడంతో ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల మంటలు చెలరేగి కాలిపోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆర్ఎండ్బి ఆఫీసర్లు ఎన్హెచ్ పరిధిలోకి వెళ్ళాయంటూ తప్పించుకుంటున్నారు. నేషనల్ హైవే డిపార్ట్మెంట్ మాత్రం మాకు సంబంధం లేదు అంటూ మొఖం చాటేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ నుంచి మన్నేగూడ వరకు బీజాపూర్ హైవేకు ఇరువైపులా ఉన్న భారీ మర్రి వృక్షాల పరిస్థితి ఇది. హరితహారం పేరిట కోట్ల మొక్కలు నాటామని చెబుతున్న సర్కారు భారీ వృక్షాలు నేలమట్టం అవుతున్నా ఏం చేస్తుందని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని విధాలుగా చూసుకున్నా మర్రి మనిషికి మేలే చేస్తుందని వృక్షశాస్త్ర పరిశోధకులు అంటున్నారు. కానీ మన ప్రభుత్వాలకు ఎందుకు అర్థం కావడం లేదని ప్రజానీకం అంటుంది. నిజాం కాలంలో కొన్ని వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి సిబ్బందిని పురమాయించి జీతాలు ఇస్తున్నా మర్రి చెట్లను సంరక్షించుకునే నాదుడు లేరు. ప్రభుత్వం తీరు అధ్వాన్నంగా ఉంది. అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. హరితహారం ఒక నాటకంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజున లక్షల మొక్కలు నాటామని నాటకాలు చేస్తున్నాయని బాటసారులు అంటున్నారు. పెద్ద మొక్కలకు రక్షణ కల్పించడం చేతకాని ప్రభుత్వం కొత్త మొక్కలకు వేల కోట్లు వెచ్చించి కోటాను కోట్లు దండుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ బాడ్ని. వెల్, ఇప్పుడు మర్రి చెట్టు గురించి అడిగారు కాబట్టి నేను ఫస్ట్ దాని సైంటిఫిక్ నేమ్, దాని ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తాను. మర్రి చెట్టు అనేది అందరికీ మన తెలుగు వాళ్ళకి చాలా చాలా దగ్గరైన చెట్టు. మనము ఆల్మోస్ట్ అన్ని ఆలయాల్లో కూడా మనము ఇటువంటి చెట్టును చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక చెట్టు జీవితకాలం ఎంత ఉందంటే, ఇప్పుడు మనం ఒక 100 ఏళ్ళు ఇలా అనుకుంటాం సార్, ఉంటుంది సార్. వృక్షాలకు ఎప్పుడు కూడా మనం కొట్టేంతవరకు పెరుగుతూనే ఉంటాయి. సో మర్రి చెట్టు 100 ఏళ్ళు 200 ఏళ్ళు కూడా ఉంటుందని చెప్పాను కదా సార్. ఈ శాఖల ద్వారా ఇది పెరుగుతూనే ఉంటుంది, విస్తరణ పెరుగుతుంది. ఒక సైడ్ ఏమైనా అయినా కూడా ఇంకొక ద్వారా వ్యాపిస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్లను ఎవరు పట్టించుకోవట్లేదు. గతంలో అంటే మంచిగా నంబర్ లేదు, చూసుకొని మంచిగా పచ్చగా ఉంటుంది. ఈ టైంలో చూస్తే ఈ చెట్టు చల్లగా ఉంటుండే, వచ్చి కూర్చున్నా కానీ మనుషులకు మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మరి అప్పుడు ఆ జమానాలో వాళ్ళు అంత మంచిగా చేసారు. ఇప్పుడు ఈ జమానాకు మళ్ళీ ఇంత చిన్న చెట్లు మస్తు నాటుతున్నారు, కానీ పెద్ద చెట్లు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు పోయింది? గవర్నమెంట్ నిర్లక్ష్యంగా మాకైతే మాత్రమే కాదు, అక్కడ నమ్ముతాం. ఇక్కడ ధూళు కూడా వస్తాయి, మంచిగా వండుకుంటాయి. ఇట్లనే వస్తాం, చేస్తాం. చల్లదనం ఏం లేదు. ఇప్పుడు అప్పుడు బాగుంటుండే నంబర్, ఈ నంబర్ చెట్టు ఇది ఇది అది అని సున్నం వేస్తుండ్రు. జాతి వేడుకలు ఇంటికి చేస్తుంది. అలా ఇది అంతా గవర్నమెంట్ చూసుకోవాలి. నమస్కారం అండి. ఈరోజు ఈ బీజాపూర్ రోడ్ హైవే పక్కన ఉన్నటువంటి మర్రి చెట్లు మొత్తము మన ప్రభుత్వం ఏం చేసిందంటే హరితహార ప్రోగ్రామ్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ పచ్చిన మొక్కలను పెంచాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ హైవే రోడ్ పక్కన ఉన్నటువంటి పెద్ద చెట్లను కాపాడలేకపోతుంది మన తెలంగాణ ప్రభుత్వము. కానీ ఈ మధ్యలో ఇప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా ఈ చెట్లను కాపాడుకోలేకపోతున్నారు. రోడ్ల పక్కన ఉన్నటువంటి గడ్డి భూములు కానీ ఆ గడ్డిని మొత్తము కాల్చి వేయడం వల్ల ఈ చెట్లు ఉన్న మొత్తం ఎండుకోపోతున్నాయి. మరి ఇలాంటి చెట్లు ఎప్పుడో అశోకుని చరిత్ర కాలం నుంచి ఇప్పటి వరకు ఈ చెట్లు ఉన్నాయంటే వాళ్ళ యొక్క
చేపట్టిన విధానాల వల్ల ఈ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వము చిన్న మొక్కలను పెంచడం కాకుండా ఉన్న పెద్ద మొక్కలను చెట్లను కాపాడుకోవాలని ఈ మన యొక్క మనవి. కాకపోయినా ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంలో చేతగాని పని చేస్తుంది. ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన మొత్తం ఇంతగా ఉంది, ఉన్న వాటిని కాపాడలేకపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. కానీ లేని వాటిని మళ్ళీ పెంచాలని అనుకుంటున్నారు. కానీ ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం ప్రోగ్రాం సంవత్సరానికి ఒకసారి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెట్లను పెంచమని చెప్తుంది. అతని యొక్క పుట్టినరోజు కొన్ని కోట్ల పుట్టినరోజు సందర్భంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలను పెంచడం జరిగింది. కానీ అలాంటి మొక్కలను పెంచడం కాకుండా ఉన్న పెద్ద చెట్లను కాపాడుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. అవి మొత్తము నష్టం పట్టిస్తున్నారు. హైదరాబాద్ టు బీజాపూర్ హైవే గతంలో రోడ్డు వైడింగ్లో ఈ యొక్క మర్రి చెట్లు తీసి పక్కకు వాతడం జరిగింది. అప్పట్లో జరిగింది అటువంటి సందర్భంలో ఈ ఆర్ఎండ్బి రోడ్డు వాళ్ళు దీన్ని సంరక్షించాల్సింది పోయి దాన్ని గాలికి వదిలేయడం అయింది. ఈ గాలికి వదిలేసిన చెట్లని కనీసం ఆర్ఎండ్బి వాళ్ళు నీటి సదుపాయం కానీ చెట్లకు పక్కకు నాటినటువంటి చెట్లకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం విఫలమైనారు. కావున ఇటువంటి ఈ యొక్క చెట్లని సర్వంచింది గవర్నమెంటు పూర్తి ఆర్ఎండ్బి వాళ్ళని కోరుతూ, ఇంకో రకం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న చిన్న మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి గవర్నమెంటు చిన్న చిన్న అటువంటి మొక్కలని సంరక్షణ కోసం వేల వేల ఖర్చులు పెడుతున్నారు. కానీ ఇటువంటి మర్రి మానులు ఒక నైజాం సర్కార్ అప్పటువంటి సమయంలో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా ఉన్నటువంటి రోడ్డు ఇది, అటువంటిది ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఆ కనుమరుగైనప్పుడు చెట్లను పక్కకు పట్టడం దాన్ని కూడా సంరక్షించలేనివంటి ఆర్ఎండ్బి వాళ్ళను కొంచెం ఈ మొక్కలను సూక్ష్మంగా బాధ్యత వహించాల్సిందిగా నేను గవర్నమెంట్